हीरो विजय देवरकोंड ईडी एदुट हाजरयारू लैगर सिनिमा पेट्टुबडुल व्यवहारं पै आयननु ईडी कार्यालयानिकी पिलिचि विचारिस्तुन्नारू लैगर मूवीलो एवरेवरु एंत पेट्टुबडि पेट्टारनि आरातिस्तुन्नारू इक इदे विषयंलो कोद्दि रोजुल क्रिंदट दर्शक निर्मातलु पूरी जगन्नाथ चार्मीनी 9 गंटल पाटु विचारिंचारू लैगर लो कोंदरु राजकीय नेतलु हवाला डब्बु पेट्टुबडि पेट्टारनि फिर्यादु अंदडंतो आ विवरालु पै विजय नुंचि आरातिस्तुन्नारू इक मरिंत समाचारं मा क्राइम ब्यूरो चीफ कृष्ण अंदिस्तारू लैगर सिनेमा व्यवहार संबंधी उदय 8 गंटल 45 निमिषाल नीचे अंदर हीरोगा नटना नटुड़ विजय देवरकोंड ईडी अधिकार विचार जरूरत दादापू 5 गंटल अतनी लैगर सिनेमा व्यवहार संबंधी पटा इपे गत ईडी अधिकारे लैगर सिनेमा व्यवहार में खर्चुपेना ए 100 कोट्लकु पैगा निर्माण कोसम अटू प्रोड्यूसर् सी दर्शक सीनी चित्र परश्रम व्यवहार की संबंधी डबूल 100 कोट्लकु पैगा खर्चुपे అందులో ఏదైతే ప్రొడక్షన్ వ్యవహారానికి సంబంధించి పెట్టిన పెట్టుబడులు వారు చూపించిన లెక్కలో చాలా తేడాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఐటి అధికారులు ఈడి అధికారులు వీరిద్దరూ కూడా సంయుక్తంగా ఇటు ఆ సినిమా వ్యవహారానికి సంబంధించి ఆ నిర్మాత దర్శకులుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్ చార్మిని కూడా 2 సార్లుగా ఈడి కార్యాలయం బచీర్బాగ్లోని ఈడి కార్యాలయానికి పిలిపించుకొని దాదాపు 8 గంటల పాటు విచారించడం జరిగింది. అటు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వ్యవహారానికి సంబంధించి కేవలం ఆ చార్మి ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా ఆ పెట్టుబడులు పెట్టారు. అందులో ప్రధానంగా చూసుకుంటే విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరైనా పెట్టుబడులు పెట్టారా, హవాలా రూపంలో పెద్ద మొత్తంలోనే ఈ పెట్టుబడులు వచ్చినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో అనుమానాలు ఏవైతే తలెత్తాయో వాటిని నివృత్తి చేసుకోవడానికి అధికారులు ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ని చార్మిని కూడా చాలా విచారించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో 2 సార్లు కూడా ఈడీ కార్యాలయానికి ఏదైతే హాజరైనారో వారు ఈ పూరి జగన్నాథ్ కానీ చార్మి కానీ ఇచ్చిన ఏదైతే సమాచారం అనేది ఉందో దానికి అధికారులు ఈడీ అధికారులు సంతృప్తి చెందలేదు. అందులో భాగంగానే ఈ ఏదైతే నటుడు విజయ్ దేవరకొండను కూడా విచారణకు హాజరు కావాలని 2 రోజుల కిందట ఆయనకు నోటీస్ అందించారు. అందులో భాగంగానే ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయనతో పాటు గతంలో ఏదైతే ఈ విజయ్ దేవరకొండకు అనేక సినిమాల్లో ప్రొడ్యూసర్గా వ్యవహరించిన లక్ష్మణ్ అనే ప్రొడ్యూసర్ని కూడా ఈడీ అధికారులు పిలిపించి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆయనను విచారణ చేపట్టి ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి అతను కూడా కొంత ఒక కో విలన్ పాత్ర కూడా లక్ష్మణ్ పోషించాడు. కాబట్టి ఆ పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి ఏమైనా తెలిసి ఉంటుందా అనే విషయం పైన కూడా ఆయనను కూడా ఆరా తీయడం కూడా ఆరా తీసి అతని నుంచి కూడా కొంత సమాధానాన్ని సేకరించారు. సో విజయ్ దేవరకొండ వ్యవహారానికి సంబంధించి విచారణ సాగుతున్న నేపథ్యంలో అవసరమైతే మరోసారి ఈ సినిమా పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి పూరి జగన్నాథ్ని చార్మిని విజయ్ దేవరకొండను కూడా మరోసారి పిలిచి విచారణ చేపడతామని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ సినిమా నిర్మాణానికి వ్యవహారానికి సంబంధించి జరిగిన ఖర్చు ఏదైతే ఉందో అది చాలా హవాలా రూపంలో డబ్బు విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ సినిమా నిర్మాణానికి వచ్చింది అనేది ఈడీకి అనేకమైన ఫిర్యాదులన్నీ అంతేకాకుండా కొంత సమాచారాన్ని వాళ్ళ తర్వాత ఆధారాన్ని కూడా సేకరించారు. కాబట్టి దాని అన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది. ఓటు స్టూడియో.